మరి అన్న మైలంపల్లి హనుమంతరావు అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు ప్రత్యేకంగా పటాన్చేర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక్కసారి చెప్పటంతో వారికి అభినందించాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ మన అధిష్టానం నిర్ణయించినటువంటి మన అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనందరి సుపరిచితుడు మనందరు తెలిసినటువంటి వ్యక్తి మనలో తిరుగుతున్నటువంటి వ్యక్తి మన నీలం మదనను కూడా ఒకసారి చెప్పటంతో అభినందించాలని చెప్పి కూడా మీ అందరు కూడా కోరుకుంటూ అదేవిధంగా మరి వేదిక మీద కూర్చున్నటువంటి మరి బ్లాక్ ప్రెసిడెంట్లు కావచ్చు మండల్ ప్రెసిడెంట్ కావచ్చు పీసీసీ మెంబర్ కావచ్చు మిగతా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కావచ్చు ఎన్ఎస్యూఐ కావచ్చు మిగతా ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరు వేదిక మీద కూర్చున్న అతిథులతో మీద వాళ్ళందరికీ కూడా అందరికీ ఎంపీటీసీలు కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లు మరి అందరికీ కూడా వేరే విధంగా తప్పులు గ్రామ అధ్యక్షులు మరి అందరు కూడా పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు చిన్నారులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ మా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను అన్న. అన్న మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి మన నీలమదానం నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఇది డిక్లేర్ అయినాక మరి అనేక అపోహలు అనేక పరిస్థితులు ఉండే కొద్ది సమయం పట్టింది. ఆ సమయంలో కొద్దిగా అందరితో కూడా మాట్లాడి చర్చించి కుదిరించడానికి కొంచెం సమయం పట్టింది కాబట్టి ఇంత టైం పట్టిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా విధేయుడుగానే ఉన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నా గురించి ఏ విధంగా అయితే మీరు వీధులకెక్కి రోడ్ల మీదకెక్కి పోరాడి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఎంత కృషి చేసినారో మరి ఈరోజు కూడా మరి అదే మాదిరిగా మీ అందరు కూడా గ్రామాలల్లో కానీ ఉన్నటువంటి ప్రతి తాండలల్లో కానీ మీ అందరు కూడా ఆ విధంగానే పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక పోతే ఇక బీఏపీ సంగతి బీఆర్ఎస్ సంగతి మీ అందరికి కూడా తెలుసు. మరి ఈరోజు ఈ ప్రాంతానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలలో అవినీతి ఎమ్మెల్యే ఎవరంటే నంబర్ వన్గా మన పటాన్చేర్ ఎమ్మెల్యే నిలబడతాడా లేదా మీ అందరికి కూడా తెలుసు. మొన్నటికి మొన్నట మీ అందరికి కూడా తెలుసు మొన్న క్రిషర్ల భాగవతం అంతా కూడా తెలుసు అందులో ఎంత ప్రభుత్వానికి దండి కొట్టిరో మీ అందరికి కూడా తెలుసా. 300 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి దండి కొట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నా. ఇదొకటే కాదు ఈ మైనింగ్ విషయాలే కాదు మరి మిగతా ఉంటే కూడా ప్రతి గ్రామంలో కూడా అవినీతి చేసిన చరిత్ర ఎవరిదంటే ఉన్నటువంటి గుడం కుటుంబం గుడం మైపాలరెడ్డి కుటుంబంది ఆ సోదరి తప్ప ఇంకోటి కాదు. ఏ ఊర్లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో ఇంద్రమ్మిన్ ఎట్టుందో ఈ మైపాలరెడ్డిది ప్రతి ఊర్లో అవినీతి అట్లనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నిజంగా ఈ 4 నెలల కింద తెలంగాణ ప్రజలు తంతే వీళ్ళు మొద్దు నిద్ర నుంచి లేచి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఓ ధర్నాలు చేసుకుంటా అది కాలేదు ఇది కాలేదు 4 నెలలు లేదు అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్నాం జరిగిపోలేవని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఈరోజు మహిళలకు ఉచితమైనటువంటి బస్ సౌకర్యం ఇచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నా. మహిళలకు 2500 రూపాయలు ఇస్తానది ఇచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా పేదవాడికి 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తానది ఇచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంది కాబట్టి మరి 5 ఈరోజు గ్యారంటీలు ఉన్నటువంటి 3 మాసాలనే ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్తా ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈరోజు 10 ఏళ్ల కింద 2014 నాడు తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మీరు మేనిఫెస్టో చేసుకుందని చెప్పినటువంటి విషయాలు మరి చెయ్యలేని ఎన్నున్నాయి 10 సంవత్సరాల వరకు కూడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిర్ణయిస్తా ఉన్నా. ఈరోజు ఈరోజు రైతులకు 3 ఎకరాలు భూమి ఇస్తా ఉన్నారు ఏ ఒక్కరికైనా ఒక గుంట భూమి ఇచ్చిరా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు డబల్ బెడ్రూమ్లు ఇస్తాన్నారు పేదోడికి ఏ ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ ఇచ్చిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవు. ఈరోజు నిజంగా నిరుద్యోగ ప్రతి స్థానం ఉద్యోగాన్ని ఇచ్చినంత వరకు మా యువకులకి ఇచ్చినవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు యువకులకు ఉద్యోగాలు ఇవ్వవు పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవు.
మరి ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇవ్వవు. ఈరోజు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయని చెప్పి అడుగుతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చరిత్రలో ఈ దేశంలో మాట ఇస్తే మాట నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట మీద నిలబడింది. ఈరోజు స్వాతంత్రం తెచ్చిన కాడికి వెళ్ళి చూస్తే తెలంగాణ ఇచ్చిందాక కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఈరోజు వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గులు మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కుంభకోణం చేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నిజంగా ఈరోజు చాలామంది ఇంకా ఆ దోషం దాష డబ్బులు తేయడానికి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వస్తామని చెప్పి తిరుగుతూ ఉన్నారు. అన్న మనోడు కూడా ఉన్నాడంట, మనోడు కూడా తిరుగుతూ ఉన్నాడంట, ఆ గేట్ల కలబోయి నిలబడతా ఉన్నాడంట. నేను కలుస్తా కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నాడంట. నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఈరోజు. నిజంగా నువ్వు మొగోన్ అయితే నేను 10 సంవత్సరాలు పార్టీ అధికారం లేకుండా నా కార్యకర్తకి మీద చేయబడకుండా ఈగ కూడా వాళ్ళకుండా కాపాడుకునే దమ్మున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకి. నువ్వు 4 నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నావు, ప్రదర్శనలు చేస్తున్నావు, సిగ్గుండాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పెద్ద మొగోన్ లెక్క మాట్లాడతావు కదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు 5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నువ్వు కాపాడి చూపి అని చెప్పిన నీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా మొదలు కాలేదు, మొన్న ఖాళీ శాంపుల్ అయితేనే 300 కోట్లు బయటకు వచ్చినాయి. రేపు ఎలక్షన్లు అయిపోని మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు జన ఓపిక కాబట్టి ఎలక్షన్ దాకా అప్పటిదాకా ఏం అది విజృంభించకు ఇప్పటికే భయపడిపోతున్నారని చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు, బట్టలిప్పి రోడ్డు మీద తను కూడా తీసుకుపోయి బొక్కలు వేస్తామా లేదా అని చెప్తా ఉన్నాను నేను అందరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా అవినీతి చేసినోడే తప్ప ఎవరు సుద్ధ పూస్తున్నాడు అని చెప్తున్నాయి టీఆర్ఎస్ పార్టీలో. ఎవరు సుద్ధ పూస్తా, ఏ గ్రామంలో ఏ సర్పంచ్ చేయలేడు, ఏ గ్రామంలో ఏ ఎంపీడీసీ చేయలేడు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కడు కూడా మొత్తం ప్రజల సొమ్ము దోషిస్తున్నారా లేదని అడుగుతా ఉన్నా. ఆఖరికి ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా పేదోళ్ళు అయి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు తీసుకుని దాస్తున్నటువంటి ఈ దుర్మార్గులు ఈ నీచపోళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఎట్లా ఓట్లేద్దామని చెప్పి అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ అయిన తర్వాత మొన్న ఊడి చెప్పింది రైతులు కూడా ఎవరు ధైర్యపడకండి, రేపు ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ అది చేయబోతుందని చెప్పి కూడా గల్లెగరేసుకొని రైతులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భరోసా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చెప్పమని చెప్తా ఉన్నా ఈరోజు ఈ సందర్భంగా. కాబట్టి మీరు ఎవ్వరు అధ్యయకనన్న ఈరోజు ప్రతి దగ్గర కూడా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీడీసీలు కావచ్చు, ఈ దొంగలు లంగలు మొత్తం కూడా మొత్తం ఈ ఎమ్మెల్యేతో సహా సోదరుతో సహా మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రజల సొమ్ము దోషి దాసి పెట్టిర్రు. మీరెవ్వరు అదైన పడకండి. ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంటారు డైలీ సీరియల్ లెక్కనే ఎలక్షన్లు అయిపోయాక ఒక్కొక్కటి లోపల కోడే తప్ప వాడు బయట ఉండేది ఏముండదు, వదిలిపెట్టేది ఒకటి ఏముండదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నా కార్యకర్తలు ఎంత బాధపడ్డారో, 10 ఏళ్ళ సంతి ఎంత ఆవేదన చెందిరు, ఈరోజు వాళ్ళ మీద మీరు ఎంత రుబాబ్తనం పెత్తనం చెలాయించారు. నా కార్యకర్త చెప్పిన మాట ఇవ్వకపోతే పోలీసు వాళ్ళని అధికారులను పెట్టడం అడ్డం పెట్టి వాళ్ళ మీద కేసులు పరాయించడం ఏది మర్చిపోము. కార్యకర్తలారా మీరు అనుకుంటారేమో మన మీద సపోర్ట్ రాకుంటున్నామని చెప్పి మొన్న మొన్ననే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఒప్పుకోబెట్టున్నాం. అన్ని ఫైల్లు రెడీ ఉన్నాయి, రేపు ఎలక్షన్ కాగానే ఒక్కొక్కటి తీసి వీళ్ళు ఇళ్లలో ఉండే తక్కువ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో ఉండడమే ఎక్కువ తప్ప వేరేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రూపాగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వెళ్ళండి, ప్రతి గ్రామంలో తిరగండి, ప్రతి తాండాలకు వెళ్ళండి, ప్రతి గడపకి వెళ్ళండి. ఈరోజు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఎక్కడ కూడా మాట తప్పేది లేదు. అవన్నీ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి మీ అందరు కూడా భరోసా ఇవ్వండి ప్రజలకి. ఇప్పుడు మా నీలమధుని గెలిపియాలని చెప్పి మీ అందరు కూడా ఈరోజు కంకణ బదులైతే ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. కాబట్టి ఈరోజు అన్ని చూస్తూ ఉన్నాం మనం, వాళ్ళు వస్తున్నారో వీళ్ళు వస్తున్నారో మళ్ళీ ఏదో అయిపోతారు, ఎవడు వచ్చిడు ఏమి కాదు. నేను చెప్తా ఉన్నా వికాసంగా ఇన్ని సమస్యలు చదువుతున్న కార్యకర్తకి ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా భుజాల మీద వేసుకుంటా, ఎంత దూరమైనా పోతా మీ గురించి రోడైన ఎక్కడ తప్ప మిమ్మల్ని మాత్రం కష్టపడ్డ వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వదులుకోనని చెప్పి చెప్తా ఉన్నా. మీరు భరోసాగా ఉండండి, మీరు అదైన పడకండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత
నాది అని చెప్పి చెప్తా ఉన్నా. కాబట్టి మీ అందరు కూడా ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థిగా మరి నీలమదర్ని అందరూ దయచేసి ఆశీర్వదించండి. మీరందరిని అవిధి పోరాటం చేయండి, ప్రతి గలీలో తిరగండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకొని మరి ఆయనకు ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి మనందరికి కూడా. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మీ గురించి మేము తిరిగి, మేమిద్దరం తిరిగి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. కాబట్టి మీరు మా గురించి కష్టపడ్డారు కాబట్టి మేము నీయ తప్పేది లేదు. ఖచ్చితంగా ప్రతి గడప గడప తిరుగుతాం. మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని రేపు నాయకులు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఎంపీడీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, రేపు ఉప సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీడీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీడీసీలు కానీ, అన్ని కార్యకర్తలకు ఇచ్చే బాధ్యత, గెలిపించే బాధ్యత మొత్తం మాది 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 అని చెప్పి కూడా మీకు భరోసా ఇస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ఈరోజు మరి అందరు కూడా పెద్ద ఎత్తున నిన్నటికి నిన్న చెప్పగానే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, పిసిసి మెంబర్లు ఉన్నటువంటి పెద్ద నాయకులు మరి అందరు కూడా మరి ఏకతాటి మీద మరి ఈ నియోజకవర్గంలో మరి చిన్నకి చెడ్డ పేరు రావద్దని చెప్పి ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు హాల్ నిండిపోయినా సరిపోకపోయినా మరి ఈరోజు అదంతా కూడా మొత్తం చూస్తూ ఉంటే వేల మంది ఈరోజు వచ్చి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నీలం మధు గారిని ఆశీర్వదించడానికి వచ్చిందంటే మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాకు తెలుసున్నా, నాకు తెలుసన్న ఈరోజు బాధ బాధ తెలుసు, ఆవేదన తెలుసు, మీరు పడుతున్నటువంటి బాధ కష్టం ఇప్పటి వరకు పడ్డది తెలుసు. రేపటి నాడు నాకు జరిగినటువంటి అన్యాయం ఏ ఒక కార్యకర్త కూడా జరగనియనని చెప్తా ఉన్నా. ఏ ఒక కార్యకర్త కూడా ఇలాంటి పరిస్థితి రానివ్వనని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ